కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా పాత బజార్లోని శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం 2 గంటల నుంచి భక్తులు అభిషేకాలు హారతులు విశిష్టమైన హోమం కార్యక్రమాలలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఆలయం ప్రాంగణంలో దీపాలు వెలిగించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో ఆలయం ప్రాంగణం ఆధ్యాత్మిక శోభ నెలకొంది. కార్తీక పౌర్ణమి తెల్లవారుజాము రోజున తెల్లవారుజామున లేచి తలస్నానాలు చేసి ప్రతి ఒక్కరూ గుడికి వచ్చి దేవుని దర్శనం చేసుకుంటాము. కాకపోతే ఈ కార్తీక మాసం రోజున ప్రతి ఒక్కరూ పూజలు చేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందని కోరిక నెరవేరుతాయని నమ్మకం. ఇంకోసమే అందరూ సంధ్యాకాలం లేచి ముందుగా గుడికి రావడం జరుగుతుంది. దర్శించుకోవడం వల్ల కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం. ఈరోజు కార్తీక పౌర్ణమి అత్యంత విశేషమైనటువంటి రోజు. కృత్తికా నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణమి రోజునే మనం కార్తీక పౌర్ణమి నిర్వహించుకోవాలి. ఈరోజు తెల్లవారుజామున 2:30 గంటల నుంచే శ్రీ శివపంచాధన పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో భక్తులందరూ విచ్చేసి స్వామివారి చక్కగా అభిషేకాలు హారతులు 365 వత్తులు వెలిగించుకొని అందరూ కూడా దర్శనం చేసుకుంటున్నారు. ఈరోజు తెల్లవారుజామున నుంచే అత్యంత పురాతనమైనటువంటి ఈ యొక్క దేవాలయంలో భక్తులు కూడా ఈ ప్రతి పండుగ ప్రతి యొక్క విశేష కార్యక్రమాలకు కూడా చిక్క దేవాలయానికి ఇచ్చేసేసి స్వామివారి అభిషేకాలు చేసుకొని తరిస్తూ ఉంటారు. అందరూ కూడా ఉపవాస దీక్షతో ఉండి ఈరోజు కనుక 365 వందలు కనుక వెలిగించుకున్నట్లయితే సంవత్సరాంతరంలో ఏ రోజున దేవాలయ దర్శనం చేసుకోకపోయినా ఆ యొక్క దీపారాధన చేసుకోకపోయినా 365 వందలు వేసుకుంటే వెలిగించినట్లయితే దీపారాధన చేసినట్టు ఒక ఫలితం కలుగుతుంది. ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున సంవత్సరం మొత్తంలో ఈ యొక్క కార్తీక పౌర్ణమి చాలా విశేషమైన రోజు. ఈరోజు ఉపవాసం ఉంటే అత్యంత పురాతనమైన యొక్క దేవాలయం శ్రీ గంగావతి సత్యనారాయణ సీతారామ గారి యొక్క దంపతులతో దేవాలయం అభివృద్ధి చెంది భక్తుల యొక్క సహకారంతో దినదినాభివృద్ధి చెందుతుంది. ఆలయ పూజారిగా రంగాలకు సుధాకర్ గారు సీతారామ దంపతులతో